బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. తిరుమలలో డ్రోన్ కెమెరాలు కలకలం రేపాయి. సోషల్ మీడియాలో శ్రీవారి ఆలయ డ్రోన్ షాట్స్ వైరల్ అవుతున్నాయి. ఇన్స్టాగ్రామ్లో ఐకాన్ అనే అకౌంట్ నుంచి వీడియో అప్లోడ్ అయినట్టుగా తెలుస్తుంది. హైదరాబాద్ వాసులు వీడియో తీసినట్టుగా పోలీసులు గుర్తించారు. వైరల్ అవుతున్న వీడియోను ఫోరెన్సిక్ పంపుతామని టీటీడీ సివిఎస్ఓ నరసింహ కిషోర్ తెలిపారు. డ్రోన్తో తీశారా లేదా గూగుల్ నుంచి సేకరించారా అనే విషయం నిర్ధారణ చేసుకుంటామన్నారు. వీడియో అప్లోడ్ చేసిన వారిపై కేసు పెడతామన్నారు. నిందితుల్ని అదుపులోకి తీసుకుంటామన్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ సునీల్ జనార్దన్. సునీల్, అసలు తిరుపతి అంటే తిరుపతి అంటే చాలా భద్రత ఎక్కువ ఉంటుంది, అయినప్పటికీ అసలు ఈ విజువల్స్ ఎలా తీసారనుకోవాలి? ఏమన్నా గుర్తించారా? అవి గూగుల్ని తీసినవా లేక డ్రోన్ తీసినవా? ఏమన్నా క్లారిటీ వచ్చిందా? రైట్ సతీష్, ఏదైతే తిరుమల దేవాలయ ఆలయాన్ని డ్రోన్ కెమెరాతో చిత్రీకరించినట్లు ఒక వీడియో నెట్ వైరల్ అవడంతో ఇప్పుడు ఇప్పటికే టీటీడీ అప్రమత్తమైంది. దీనిపై ఎవరైనా తప్పుగా ప్రకటించినట్లయితే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పి ఇప్పటికే టీటీడీ ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఎందుకంటే ఈ శివాలయ ఆలయాన్ని డ్రోన్ కెమెరాతో చిత్రీకరించినట్లు సామాజిక మాధ్యమాల్లో వస్తున్నటువంటి ఈ వీడియో అనేది వాస్తవం కాదని చెప్పి ఫోరెన్సిక్ ల్యాబ్కి అయితే పంపిస్తున్నామని చెప్పి ఇప్పటికే టీటీడీ సివిల్ డేస్లో నరసింహ కిషోర్ అయితే తెలిపిన పరిస్థితి అయితే ఉంది. తిరుమలలో చాలా వరకు కట్టుదిట్టమైన భద్రత అయితే ఉంటుంది. ఎందుకంటే ఇటు ఆక్టోపస్ సెక్యూరిటీ కావచ్చు, విజిలెన్స్, పోలీసు మూడు విధాలుగా సెక్యూరిటీ నిత్యం ఎన్నో సీసీ కెమెరాల నడుమ శ్రీవారి ఆలయ అపహార ఉంటుంది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఎక్కడ నో ప్లేయింగ్ జోన్ అని కూడా ప్రకటించారు. ముఖ్యంగా చూసుకుంటే డ్రోన్లే కాదు, శివారి ఆలయంపై విమానాలు కూడా పోకూడదని చెప్పేసి ఇప్పటికే విమానయాన శాఖ కూడా టీటీడీ పలుమార్లు ఏదైతే విమానయాన శాఖ కూడా పలుమార్లు కోరిన పరిస్థితి అయితే ఉంది. ఈ సాధ్యాలు కాకపోయినప్పటికీ విమానయాన శాఖ మాత్రం శివారి ఆలయం నింద మాత్రం విమానాలు కోరికుండా ప్రస్తుతానికి అక్కడ ఎగరకుండా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. కానీ టీటీడీ తెలుస్తున్న దాని ప్రకారం చూస్తే ఇది ఎవరో కావాలని చేశారా లేదా అనే దాని మీద పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నాము. ఇది గ్రాఫిక్సా లేకపోతే ఏందనేది పూర్తి స్థాయిలో నివేదిక వచ్చిన తర్వాత దీనిపై చర్యలు తీసుకునే పరిస్థితి అయితే ఉంటుంది. ఒక ఏదైతే ఈ హైదరాబాద్ కు చెందిన వ్యక్తి ఇక్కడ ఇన్స్టాలో పోస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. దాన్ని అయితే అదుపులోకి తీసుకుంటాము. ఏదైతే వీడియో ఒరిజినల్ కాదు, డ్రోన్ ఎక్కడ ఎగిరే అవకాశాలు లేవు, ఇది మాత్రం తప్పని చెప్పేసి ఇప్పటికే టీటీడీ తెలుసు పరిస్థితి అయితే ఉంది. మరోవైపు టీటీడీ ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉందని చెప్పేసి భక్తులైతే ఆగ్రహం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే శివాలయ ఆలయానికి ఎన్నో కోట్ల మంది భక్తులు శివాలయ ఆలయ దర్శనానికి వస్తుంటారు. అటువంటి ఆలయాన్ని ఇట్లా డ్రోన్ కెమెరాలు చిత్రీకరించడంపై భక్తులు మనోభావాలు దెబ్బతినే విధంగా ఉందని చెప్పేసి తెలుస్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ సునీల్.